సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట పడేలుగూడలో నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన హైడ్రా కూల్చివేతలు నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగాయి. ఏతే ఇల్లీగల్గా వీళ్ళు నిర్మించుకున్నారు అని హైడ్రా నిర్ధారించిన తర్వాత వీటి మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి విల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ విల్లాల మొత్తం కూడా నేలమట్టం చేశారు. అదేవిధంగా కృష్ణారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్ ఉన్నటువంటి 3 బహుళ అంతస్తుల భవనాలను కూడా నేలకూల్చారు. రాత్రి 2:30-3 గంటల వరకు కూడా హైడ్రా అధికారులు దగ్గర ఉండి మొత్తం వాటి కూల్చివేయడం జరిగింది. అయితే ఈ కూల్చివేతల విషయంలో మాత్రం ప్రజలు కొంచెం ఆక్రోషం ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నోటీస్ ఇచ్చిన తర్వాత తెల్లవారే సామాను సర్దుకునే సమయం కూడా మాకు ఇవ్వకుండా కూల్చివేశారనేటువంటి ఆవేదన నిన్న వ్యక్తమైంది. ఈరోజు అయితే కూల్చివేతలు నిలిపివేశారు. మనం చూస్తున్నటువంటి విల్లాలను కూడా కోట్లాది రూపాయలు విలువ చేసిన విల్లాలు పైసా పోగేసుకొని ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా కొనుక్కొని నివాసాలు ఉంటున్న పరిస్థితి. వీటిని నిర్దాక్షిణ్యంగా నిన్న కూల్చివేశారని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలు అవి ఎంతవరకు కింది అధికారులు అమలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇక్కడ అయోమయంలో ఉంది. కొంచెం కర్కశంగానే కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం సామాను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదనేది నిన్న వ్యక్తమైంది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన విజువల్స్లో మనం చూస్తున్నాము, ఈ ఇల్లు కూడా మరి ఎప్పుడు కూల్చివేస్తారో తెలియని పరిస్థితుల్లో సామాను కూడా సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి మనకి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏ క్షణము హైడ్రా అధికారులు వచ్చి పడతారనే భయం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మార్క్ కోడ్ చేశారు, ఇక్కడ అంటే ఇక్కడ ఇంటు మార్క్ చేశారు, కూల్చివేయడానికి సిద్ధంగా ఉందని హైడ్రా అధికారులు ఇక్కడ మార్క్ చేశారు. ఈ నేపథ్యంలో భయపడుతూ వాళ్ళందరూ కూడా ఆ సామాను లారీలో సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఈ విల్లా సంబంధించిన వాళ్ళు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న కూల్చివేతలు మొత్తం జరిగింది, కూల్చివేత ఆగిపోయింది, మీ భవనం ఎక్కడుంది, ఏమి పరిస్థితి ఏంటి? మాది వెనకాల నుంచి రెండోది. యాక్చువల్గా ఇట్లా కూలుస్తానని తెలియదు మాకు. యాక్చువల్గా మేము నెల్లూరులో ఉంటాం. నైట్ కాల్ చేసి చెప్పారు ఎండుకుండే వాళ్ళు. కాల్ చేసి చెప్తే సరే వచ్చి మాట్లాడదాం అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ ఒక బిల్డింగ్ పగల కొడుతున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఎలా చేశారు ఇదంతా? నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు వెరిఫై చేయకుండా ఎలా చేస్తారు ఇదంతా? ఈ సర్వే నెంబర్ ఇదని మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు ఇవి కూలుస్తున్నారు, మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఈఎంఐ కట్టుకుందాం, ఏం చేయాలి? ఇప్పుడు ఆ లోన్ ఎవరు తీరుస్తారు? మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఫోర్ మంత్స్ అయింది. మరి కొనేటప్పుడు మొత్తం చూసు, డాక్యుమెంట్ మొత్తం చూసుకోలేదు? అన్ని లాయర్ దగ్గర వెరిఫై చేసాం. నాకు డౌట్ ఉంది, సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి కనుక్కున్నాను నేను. చేస్తామని వాళ్ళు చెప్పారు, లోన్ అప్లై చేస్తే లోన్ ప్రాసెస్ చేశారు. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కనుక్కోవాలి? ఏది సర్వే నెంబరు, ఏది ఎలా తెలుసు? సర్వే నెంబర్ 6 అని ఇచ్చారు డాక్యుమెంట్. మీకు నోటీస్ ఇచ్చారా వాళ్ళు అధికారులు? కూల్చే ముందు ఇచ్చారా? కూల్చే ముందు ఏం చెప్పలేదు. నైట్ కాల్ చేశారు, మేము వచ్చేసరికి మార్నింగ్. ఒకటి ఎవరు కాల్ చేశారు? రెంటుకుండే వారికి ఏమన్నా నోటీస్ అని చెప్పారు? ఏమన్నా అధికారులు చెప్పలేదంట, కాలేజ్ ఏమని చెప్పారంట నైట్. అంతే, మార్నింగ్ వచ్చేసరికి కూలుస్తున్నారు. చూస్తున్నాం మనం ఇప్పుడు ఎంత హృదయ విదారకంగా ఎన్ని కూల్చివేతలు ఉన్నాయి, దీన్ని ఎలా చూస్తారు మీరు? సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇంత ఆల్మోస్ట్ కోటిన్నర పెట్టుకొనుక్కున్నారు అందరూ. అది కూడా ఏంటంటే ఈఎంఐలో తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఈఎంఐ కట్టుకోవాలి, ఇట్లా అయ్యే జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు దీనికి? మెయిన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి ఫస్ట్. దాని తర్వాత నుంచి ముందుకెళ్ళాలి, ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పెడతామన్న వాళ్ళ మీద చర్యలు లేవు అసలు. అదే అర్థం కావట్లే. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పెడతామన్నారు, ఇంకా దాని గురించి ఇంకా తెలియలేదు. ముందే స్టార్ట్ చేసేసి ఇట్లా కొలగొట్టేస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి కూడా కొంచెం న్యాయం చేయాలి కదా, ఎందుకంటే అందరూ సామాన్య ప్రజలు కొనుక్కున్నది. ఇప్పుడు కొట్టున్నారు పెట్టుకున్నారంటే ఈఎంఐలు పెట్టుకుంటారు అందరూ. సో ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేసి దానికి చేయాలి. అదేనా, ఈఎంఐ తప్పదు కట్టడం కట్టాలి, రెంట్కు ఉండాలి, మళ్ళీ కిరాయి కట్టాలి, ఇవన్నీ ఎంత భారం అవుతుందండి? ఇందులో కొన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ జాబులు చేసుకుని ఉంటారు, నార్మల్లో ఉంటారు. మీరు చెప్పండి, ఇప్పుడు కట్టుకున్న లేదా కొనుక్కున్న ఇల్లు పోయింది, ఇక్కడ దీనికి ఈఎంఐ కట్టాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కిరాయిలు కట్టుకోవాలి, రెండు భారం. ఇల్లు కూలిపోయింది, ప్లస్ ఈఎంఐ కట్టుకోవటం, మన కిరాయిగా తీసుకుని ఇల్లు కొంటాం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు పరిస్థితి ఇప్పుడు? నాకేంటంటే, యాక్చువల్లీ ఇంత 30 విల్లలు వస్తున్నాయి ఇక్కడ. మొన్న చూస్తే చాలా బాగా ఈ యాక్చువల్లీ ఈ ఏరియా పక్కన ఏరియా మాది,
ఇది చూస్తే చాలా బాగుంది. మన వినాయక నిమజ్జనం కానీ చూస్తుంటే అబ్బా మేము కూడా ఇట్లా ఉంటే ఈ విల్లాలో కానీ ఈ ఏరియాలోనే బాగుండని అనిపించింది. కాకపోతే నిన్న జరిగిన హైడ్రా అటాక్ చూస్తే చాలా కన్నీరు వచ్చేస్తుంది. వాస్తవంగా మేము చూడడానికి వచ్చినాం. నేను ఇవాళ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా ఆఫీస్లో లాగిన్ కూడా కావాలి కాబట్టి నిన్న జరిగిన దృతి చూస్తుంటే చాలా బాధేస్తుంది యాక్చువల్లీ. సో ఇందులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఏదో రూపే రూపే పోగు చేసుకొని యాక్చువల్లీ వాళ్ళు ఈ విల్లాలనేవి ఈ ఇల్లు కొనడం జరిగింది. అయితే అంతకుముందు యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే కొనడానికి వచ్చారో అందరు అందంగా ఉన్నారని చూసడానికి కొనడానికి ఎవరైనా మధ్యతరగతి వ్యక్తులు ఖచ్చితంగా అనుకుంటారు. చూసిన తర్వాత ఆ బిల్డర్ కాల్ చేసి అడుగుతారు సరే ఎంత అని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది సర్వే నెంబర్ ఉందండి అని చేస్తారు. మనం చూస్తున్న ఒకవైపు భవనాల మొత్తం నిన్న మొత్తం కూడా అందమైన ఒక కాలనీగా ఉన్నటువంటి ఈ భవనం ఏతుందో ఈ రోజున ఒక మరుభూమిగా మారిపోయింది. వీళ్ళందరూ కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కనీసం మాకు సమాచారం ఇవ్వలేదు, కేవలం ఖాళీ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు, నోటీసులు కూడా ఇవ్వలేదు, ఈఎంఐలు కట్టుకోవాలి, ఒకవైపు ఇక్కడ ఈ కూలిపోయిన తర్వాత కిరాయికి తీసుకుని వేరే దగ్గర ఉండాలి, అది కూడా మాకు భారం మొత్తం చెప్తాం, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు కాలనీ విధంగా నిన్న చూస్తే పెద్ద కాలనీలాగా అందమైన కాలనీలాగా ఉంది, ఈరోజు చూస్తే ఇట్లా మారిపోయింది, ఎలా చూసారు మీరు? ఇది చాలా బాధాకరం అండి. ఇది దాదాపు 1 ఇయర్ నేను చూస్తున్నాం నీట్గా తయారవుతూ ఉంది. నోటీస్ అంటే ఇది యాక్చువల్ ఇక్కడ జరిగింది ఏంటంటే కొన్ని గవర్నమెంట్ సర్వే నెంబర్స్ని చేసి బాగున్న సర్వే నెంబర్ చేసి చేశారు. సామాన్యుల పరిధిలో అది తెలియదు, ఎవరు తెలియదు ఇది ఇక్కడ జరిగేది. ఈ సర్వే నెంబర్తో పర్మిషన్ పోతే వాడు పర్మిషన్ ఇచ్చేస్తాడు, వాడు రిజిస్ట్రేషన్ చేస్తాడు, అంటే వాడు గ్రౌండ్లోకి రాడు, ఇక్కడికి వాడేం రాడు, వాళ్ళు చేసేస్తారు. తీరా నైట్ వచ్చి మొత్తం కూలగొట్టేశారు. గవర్నమెంట్ ఈ విధంగా కాకుండా దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు దీని ఈ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, గవర్నమెంట్ది ఎంత పోయింది, వీళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెడతారు కదా, దానికైనా రెగ్యులేషన్ చేసి వసూలు చేసి అయిపోద్ది. ఇప్పుడు 1.25 కోటి, 1.25 కోటి ఎవరి దగ్గర ఉండవు, 40 లక్షలు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరిని ఇస్తారు, ముసలోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు 80-90 లక్షలు లోన్ తీసుకుంటారు, జీవితాంతం లోన్ కట్టాలి, వీళ్ళ జీవితం నాశనం. ఇంకొంతమంది వీళ్ళది ఒక సమస్య అయితే చిన్న చిన్న బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, మేస్తిలు వాళ్ళంతా చిన్న చిన్న మేస్తిలు, వాళ్ళు కూడా అంత డీప్గా వాళ్ళు వెళ్ళరు, తెలియదు వాళ్ళకు కూడా నాశనం. రాత్రి ఒక బిల్డర్ చూశాను 2.5 కోటి పోయింది పాపం, చిన్న బిల్డర్ అయినా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా చిన్న బిల్డరు బయట ఇన్వెస్టర్ దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చి చేశారు, 2-3 రూపాయలు వడ్డీ కట్టాలి అతను, వాళ్ళు నాశనం అయిపోయారు, కొంతమంది నాశనం అయిపోయారు, ఇంకా లేఅవుట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్న ఒకవైపు నిన్న ఒక అందమైన కాలనీగా దీన్ని చూసాము, కానీ ఈరోజు చూస్తే ఒక మరుభూమిగా కనిపిస్తుందని చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం 28 విల్లాలు మొత్తం కూడా హైడ్రో అధికారులు రాత్రి 2.5 గంటల వరకు కూడా ఇక్కడ ఉండేసి మొత్తం కూడా నేలమట్టం చేశారు. ఈరోజు అయితే హైడ్రో అధికారులు కూల్చివేత లేపారు. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఆ పటేలగూడలో ఉన్నటువంటి 12 నెంబర్ సరే నెంబర్ ఉన్నటువంటి అన్ని భవనాలు కూడా నేలమట్టం అయిపోయి కొన్ని 1-2 మిగిలి ఉన్నాయి. అవి ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ యజమానులు బిక్కుమంటూ సామాన్లు సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ హైడ్రా అధికారుల యొక్క కూల్చివేతలు అవుతున్నాయి. కూల్చివేతలు తప్పు కాదు, కానీ కనీసం మాకు నోటీస్ ఇవ్వటం లేదు, కనీసం నోటి మాటగా రేపు ఖాళీ చేయాలని చెప్పేశారు. తెల్లవారు వచ్చేసి మమ్మల్ని ఈ భవనాలు మొత్తం కూల్చేశారు. ఒకవైపు ఈ భవనాలు కూలిపోయిన ఆవేదన, మరోవైపు వేరే దగ్గర కిరాయికి ఉండాలి, దీని ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ కూడా మాకు భారంగా మిగిలినాయి, మా కన్నీరే మిగిలిందని వీరు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న విధానం కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, వీళ్ళేమీ తప్పుపట్టలే, కానీ కింది స్థాయి అధికారులు ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పీవీ రావు, 10 టీవీ, పటేల్గూడ నుంచి.